మీద తీసుకొని చాలా తీసారు కానీ ఇలాంటి స్కైలాబ్ స్టోరీ మీద తీయడం ఇంతవరకు రాలేదన్నా. సత్యదేవ్ గారు, నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ గారి పర్ఫార్మెన్స్ అదే అన్న, వాళ్ళ పర్ఫార్మెన్స్తోనే స్టోరీ ఉంటుందన్నా, వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే స్టోరీ బేస్ అయి ఉంది. అంటే వాళ్ళు అంత మంచి చేసారు కాబట్టి ఇంత మంచి ఉంది స్టోరీ మాత్రం. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అసలు ఎంత మంచి ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ వస్తాయి అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అంత మంచి ఉంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వీళ్ళు ఇంత కష్టపడి ఇంత మంచి కాన్సెప్ట్ తీసుకొని ఇంత ధైర్యంతో వస్తున్నారు అంటే మేము ఆడియన్స్ ఎంకరేజ్ చేస్తున్నాం, ధైర్యంతో వస్తున్నారు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి, చాలా మంచి సినిమా ఇది. నెగిటివ్ టాక్ వస్తుంది బాగా, కానీ ఎంకరేజ్ చేయండి ఇలాంటి మూవీస్ని. మంచి ఉంది అన్న స్టోరీ మాత్రం. చాలా రోజుల తర్వాత వచ్చింది, నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎట్లుంది అట్లనే ఉంది స్టోరీ, చాలా బాగుంది అన్న. మంచిగా తీసారు స్టోరీ. అంటే ఒక మంచి మెసేజ్ మూవీ అనుకోవచ్చు ఇది. అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎట్లుంటుంది ఏంటంటే, ఉన్నవాళ్ళు భయపడడం కానీ, లేని వాళ్ళేమో ధైర్యంగా ఉండడం కానీ, ఎప్పుడైతే చచ్చిపోవడం గ్యారంటీ కాదనేసి అట్లా ఉండడం కానీ, నిజంగా స్టోరీ అయితే చాలా బాగా తీసారు. స్కైలాబ్ అనే టైటిల్ పెట్టి అదొకటి మీదికెళ్ళి పడతాయని చెప్పేసి కింద అందరం భయపడడం కానీ, అప్పుడు అందరు లేదు లేదు పడలేదన్న, అదొక మెసేజ్ అన్న. అదే అందరు కలిసి ఉండాలి అనేసి అప్పట్లో అయ్యిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ అదే స్టోరీగా ఇట్లా తీసారు. సో నిజంగా చాలా బాగుంది మూవీ, అందరు వాచ్ చేయండి. అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ కూడా అనుకోవచ్చు. నాకు నిత్య మీనన్ కానీ సత్యదేవ్ కానీ వాళ్ళందరూ చాలా బాగా యాక్ట్ చేసారు. మంచి మూవీ, ఒక మంచి కాన్సెప్ట్ వచ్చారు. అంటే మొత్తం పాతకాలం మూవీ తీసినట్టు. లవ్ స్టోరీ లేదు, లవ్ స్టోరీ ఏం లేదు. జస్ట్ మొత్తం స్కైలాబ్ గురించి ఉంటుంది అనమాట. జనాలు అందరూ కలిసే ఉండాలి. రాహుల్ రామకృష్ణ తెలుసు కదా, ఒక మంచి కామెడియన్. అండ్ కామెడీ సెంటిమెంట్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, అంతా చాలా బాగుంది మూవీ అయితే. అందరు చూడొచ్చు మూవీ, ఎక్కడ బోర్ కొట్టలేదు. నాకు మెయిన్ చెప్పాలంటే మంచి ఎగ్జైట్మెంట్ మూవీ, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తుంటే ఇంకా చూడబోదైంది మూవీ, ఇంకా జల్ది అయిపోయినట్టు అనిపించేసింది. ఇంకా ఉండుంటే బాగుండని అనిపించింది మూవీ. చాలా బాగుంది అన్న మూవీ. నిత్య మీనన్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది, చాలా బాగుంది. అవును, 97 దాన్ని తీశారండి. చాలా ఫన్నీగా ఉంది, చాలా సెంటిమెంటల్గా ఉంది, చాలా వాల్యుబుల్గా ఉంది, సెన్సిబుల్గా ఉంది, మ్యూజిక్ హైలైట్గా ఉంది, ఎవ్రీథింగ్ సూపర్. ఈ సినిమా చాలా మెమొరబుల్గా ఉండే సినిమా ఇది. అన్ని ఆల్ ఏజెస్కి కూడా చూడాల్సిన సినిమా ఇది. అన్ని ఏజెస్ చాలా బాగుందండి. సత్యదేవ్ గారు చాలా బాగా చేశారు. ఆయన బాగా ఉంది. నిత్య మీనన్ గారు ఎవరి రోల్స్, తర్వాత రాహుల్ రామకృష్ణ, అంతా బాగుందండి. మ్యూజిక్ కూడా హిట్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుందండి, మెమొరబుల్గా ఉంది. ఎప్పుడు ఎవరైనా మర్చిపోరు ఆ సినిమా. చాలా బాగుంది సినిమా, మూవీ బాగుంది. ఇట్స్ గుడ్. నిత్య మీనన్ గారు అండ్ సత్యదేవ్ గారిది ఫుల్గా తీశారు. అండ్ కామెడీ అండ్ ఫిక్షన్ అంతా బాగుంది. లేదు, అలా ఏం లేదు, అలా ఏం లేదు. రెండు టూ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్. రాహుల్ గారిది టైమింగ్ చాలా బాగుంది కామెడీలో. అండ్ వాళ్ళ నానమ్మ అండ్ వాళ్ళ అదంతా కామెడీ, అక్కడ ఉండే కామెడీ చాలా బాగుంది. సినిమాలో హైలైట్స్ అంటే ఇప్పుడు రియాలిటీకి కొంచెం దీనికి యాడ్ చేశారు, బట్ ఫిక్షన్ అండ్ ఆల్ కామెడీ అండ్ ఎవ్రీథింగ్, అసలు భయం ఎలా ఉంది జనాలకి అండ్ ఎలా వాళ్ళు లైఫ్ని ఎలా చూశారు, ఎండ్ వరకు ఎలా తీసుకోగలిగారు, అదంతా బాగా చూపించారు. నాకు అంటే టైమింగ్, కామెడీ టైమింగ్ అదంతా బాగుంది. దేని కాదు, సపరేటే, లైక్ ఏ జానర్ ఏ జానర్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్. యా అవన్నీ లైక్ మన చాలా నీట్గా చూపించారు. నిత్య మీనన్ కాస్ట్యూమ్స్ కానీ, సత్యదేవ్ గారిది కానీ ఫుల్ ఆన్ టైంకి తగ్గట్టుగా ఉంది. వాళ్ళిద్దరిది అంతగా ఏం అంటే, వాళ్ళిద్దరు రెండు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. ఇద్దరు ఎక్కడ ఇది ఉండదు, ఎవరి టైమింగ్ వాళ్ళది. థ్యాంక్ యూ రండి, ఒకసారి కాదు రెండు సార్లు కాదు, మొత్తం ఫ్యామిలీ మొత్తం రండి. ఫస్ట్ నుంచి చివరి వరకు నవ్వుతారు, నవ్విస్తారు. మీ పక్కన వాళ్ళు కూడా బాగా నవ్వుతారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సస్పెన్స్ ఏం పెట్టాడన్నా, పైనుంచి ఏదో పడుతుంది అంటారు. చూద్దాం చూద్దాం, అమ్మ బాబో పడుతుంది అంటావు, మళ్ళా చూద్దాం ఏదో పడుతుంది అంటావు. కానీ ఏం పడపోయినా పడినట్టు చూపించే మనలో ఉన్న ఒక ఫైర్, ఒక విజువల్స్ కానీ ఒక ఉన్న లోపల ఉన్న ప్రతి ఒక్కడి ఫస్ట్ నుంచి ఇంటి వరకు బాగా నవ్వుకున్నాం అన్న. ఎక్సలెంట్ ఎక్సలెంట్ సూపర్.